reality is one. సత్యతత్వము అద్వయము. రెండవది ఏంటి? ఈ సత్యాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఒక్కసారిగా అదే ఒక్క ఉద్దుటున అనుభవానికి రాదు. దాని విషయమై కొంత స్టెప్ వైజ్ మనం ముందుకు వెళ్లాల్సి ఉంది. ఒక్క ఉద్దుటున అనుభవానికి రాదు. ఎందుకంటే మనకు అనుభవానికి ఏమొస్తుంది? చాలా భేదముతో నిండిన జగత్ అనుభవానికి వస్తుంది. ఇంతటి విస్తారమైన భేదము ఒక్క ఉదుటున కాదని తత్వము యొక్క ఏకత్వాన్ని అనుభవాన్ని తెలుసుకోవటం చాలా క్లేశము కలదు కదా. కాబట్టి మనం మధ్యలో ఇంకొక స్టెప్ పెట్టుకున్నట్లయితే అది భేదము, పెద్ద భేదముతో కూడిన జగత్తు, మధ్యలో ఇంకో స్టెప్, ఆ స్టెప్పే పంచభూతం. మొత్తం జగద్భేదమునంతము పంచభూతములలోకి దాన్ని కుదించాలి. ఆ తర్వాత పంచభూతములో ఉండి ఏకత్వంలోకి తేలికగా వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి ముందు పంచభూతాలలోకి తీసుకురావాలి. జగత్తు వేసి ఇది పాంచభౌతిక జగత్తు అని చూడడం అభ్యాసం చేయాలి. జగత్తును మనం ఎలా చూస్తాం? ఇది నాది, ఇది నాది కాదు అన్నట్టుగా చూస్తాం. జగత్తును అలా చూస్తూ ఉంటాం, ఇది మా ఊరు అది మా ఊరు కాదు, ఇది మా తాలూకా అది మా తాలూకా కాదు, ఇది మా రాష్ట్రము అది మా రాష్ట్రం కాదు, ఇది మా దేశము అది మా దేశము కాదు అని ఈ విధంగా జగత్తుని స్వపర భేదంతో విడగొట్టి చూస్తూ ఉంటాం. అలా చూడటం కాకుండా జగత్తును అలా భేద దృష్టితో చూస్తున్నంతసేపు, కేవల భేద దృష్టితో చూస్తున్నంతసేపు మీకు తత్వం ఎలా అనుభవానికి వస్తుంది రాదు. కాబట్టి ఏం చేయాలి? ఈ భేదములన్నన్నిటినీ తగ్గించేసుకుని వాటన్నింటినీ యుక్తియుక్తంగా, అదేదో మీరు కావాలని కల్పించి చేస్తున్న మాట ఏం కాదు, వాస్తవానికి మీరు ఈ భేదములు ఏవైతే చెప్తున్నారో అవి పంచభూతములు తప్ప వేరే ఏమీ కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి చైనా వెళ్ళారనుకోండి, చైనాలో ఏముంటాయి? పంచభూతాలు ఉంటాయి. జపాన్ వెళ్ళారనుకోండి, అక్కడే ఉంటాయి పంచభూతాలు. ఇప్పుడు ఈ తీర్థయాత్రలు రెండు రకాలు, వినోదము విహారము కోసం తిరుగుతూ ఉంటారు కొంతమంది, యాత్ర దేవుడి కోసం యాత్ర చేసి వాళ్ళు ఇంకో రెండు ఉంటారు. ఈ వినోద విహారాల కోసం వివిధ దేశములను తిరిగి వాళ్ళకి, వివిధ ప్రదేశాలను తిరిగి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అవే పంచభూతాలు దర్శనమిస్తూ ఉంటాయి. దేవుడి కోసం తిరిగి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అదే దేవుడు దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అదే దేవుడు దర్శనమిస్తాడు, ఇంకా వేరే ఏమీ లేనే లేదు. కాబట్టి యాత్ర చేయడం అంటే మంచిదే, నేనేమి కాదంటలేదు, కానీ ఆ దర్శనమును కొంత భేదరహితముగా అంటే భేదమును తగ్గించుకునే విధంగా దర్శనాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది జగత్తు విషయంలో. ఇక తన దేహము వద్దకు వచ్చేప్పుడు కూడా పంచభూత వివేకంతో దేహాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి. దేహంలో వివిధములైన అవయవములుగా దర్శిస్తే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రోగం చూపున ఎన్ని అవయవాలను మనం భావన చేస్తే అన్ని రోగాలు ఉంటాయి. బ్రెయిన్ అనుకున్నారనుకోండి స్ట్రోక్ వస్తుంది, వచ్చేది స్ట్రోక్ అనేది పాసిబిలిటీ. నోస్ అంటే బ్లాక్ అయిపోతుంది, నేత్రము అంటే చూపు తేడా వస్తుంది, చెవి అంటే వినికిడి సమస్య వస్తుంది, సో కంఠము అంటే మంట వస్తుంది, హృదయము అంటే అటాక్, స్టమక్ అంటే ఎసిడిటీ, ఈ రకంగా మొకాళ్ళు అంటే నొప్పులు, ఈ రకంగా ఒక్కో అవయవానికి ఒక్కో వ్యాధి ఎలా ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ పంచభూతములు అన్నారనుకోండి, దేహము అంటే పంచభూతము, మన పెద్దలు అలా దర్శించి మన పాంచభౌతిక దేహము అనేవారు, పంచభూతాలయా అనేవారు. ఇక్కడ గుండెకాయ ఉంది, అక్కడ ఉపరితిత్తులు ఉన్నాయని ఇలాంటి చేతస్థం పెట్టుకోకుండా పంచభూతములు, పంచభూతముల నుంచి పుట్టింది, పంచభూతాల్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ దేహం ఎక్కడి నుంచి పుట్టింది? ధాన్యం, బియ్యం, గోధుమలు, ఉప్పు, పప్పు, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, వాటి నుంచి పుట్టింది దేహం, మళ్ళీ అక్కడికి పోతుంది. కాబట్టి జగత్తును పంచభూతములుగా దర్శిస్తే మీకు రాగద్వేషాలు ఉండవు. పంచభూతములుగా కాకుండా మీరు ఏ రకంగా దర్శించినా రాగద్వేషాలు తప్పవు. అలాగే దేహమును పంచభూతములుగా దర్శిస్తే
దేహాభిమానం తగ్గుతుంది, దేహము యొక్క మంచి చెడ్డల గురించి భయము కూడా తగ్గుతుంది. కాబట్టి పంచభూత వివేకము అన్నది చాలా గొప్ప విచారణ, చాలా మంచి విచారణ. అదే అంటున్నారు ఆయన, మళ్ళీ ఒకసారి శ్లోకం అందాము. సదద్వైతం శ్రుతం యత్ తత్ పంచభూత వివేకత, భూతం శక్యం తతో భూత పంచకం ప్రతిబింబ్యతే. యత్ ఏడయనగా తత్ పంచభూత వివేకత, తత్ ఆ ప్రసిద్ధములైన, అంటే అర్థం ప్రసిద్ధములైన అర్థం. పంచభూత వివేకత, పంచభూతముల యొక్క వివేకము వలన శ్రుతం శ్రవణము చేయబడిన అద్వైతం రెండవది లేని సత్ సద్రూపమైన పరమాత్మ బోధం తెలియుటకు శక్యం శక్యమగును. తత అందువలన భూత పంచకం భూతముల ఐదు ప్రతిబింబ్యతే వివేకపూర్వకంగా చెప్పబడుచున్నది. పరమాత్మ యొక్క స్వరూపమేమి? సత్, సత్ అది పరమాత్మ యొక్క స్వరూపం. ఉండుగా ఉనికి, ఎటువంటి ఉనికి? టేబుల్ కూడా ఉనికియే కదా, అంటే టేబుల్ ఉనికియే కానీ పరిచ్ఛిన్నమైన ఉనికి. ఆల్పము ఇక్కడ ఉంది టేబుల్, ఇక్కడ కూడా టేబులే ఉంది, ఇక్కడ కూడా టేబులే ఉంది, పక్కకి జరిగితే టేబుల్నే. ఇప్పుడు ఉంది టేబుల్, 10 ఏళ్ల క్రితం ఈ టేబుల్ లేదు, ఈ మధ్యనే చేయించారు ఈ టేబుల్, 10 ఏళ్ల క్రితం లేదు, ఇప్పుడుంది, 100 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా దేశంలో కాలంలో టేబుల్ ఉంది అని మనం అనుకున్నా దేశంలో కాలంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది. కేవలము నామరూపాత్మకమైన ప్రతి పదార్థము అంటిదియే. కాబట్టి అలాంటి ఉనికి కాదు. ఎటువంటి ఉనికి? పరమాత్మ అంటే దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము లేని సరి సదేకమేవ శూన్యేదమగ్ర ఆసీత్ అని మనం చంద్రజ్ఞోపనిషత్తులో అనుధ్యాయం అధ్యయనం చేసి ఉన్నాం. సో ఆ ఉనికి సత్ ఉండుట అది పరమాత్మ యొక్క స్వరూపం. ఎటువంటి ఉండుట? అద్వయం. అద్వైతం అంటే అద్వయం. ఉండుట అది ఏ గలదు, మరి రెండవది లేదు. ఇది మనం వింటున్నాం, శాస్త్ర శ్రవణం చేస్తున్నాం. సద్రూపమైన పరమాత్మయే గలదు, రెండవది లేదు. కానీ ఈ వింటున్న ఈ ఏకత్వము, ఆ తత్వము యొక్క ఏకత్వము మనకు అనుభవానికి రావాలి, తెలియాలి. అది తెలియాలంటే పంచభూత వివేకము చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకోసమని ఈ భూత పంచకమును అనగా పంచభూతములను నేను వివిక్తముగా విడివిడిగా చెప్పడానికి పోతున్నాను. అంటే మీరు అనొచ్చు పంచభూత వివేకము వలన పరమాత్మ యొక్క సద్రూపము ఏ విధంగా అనుభవానికి వస్తుంది అని మీరు అనొచ్చు. మీరేం చేయాలంటే ఈ సర్వము బ్రహ్మయే అని తెలుసుకోవాలి. ఈ సర్వము అద్వయ పరం బ్రహ్మయే, రెండవది లేని బ్రహ్మయే అని తెలుసుకోవాలి. సర్వం కలిగిన బ్రహ్మ. ఈ సర్వము అనేప్పటికీ ఇల్లు వాకిలి మనుషులు రోడ్లు పశువులు పక్షులు ఇవన్నీ బ్రహ్మ అని ఇలా మొదలు పెడితే ఒక అతను ఉపమా చేస్తున్నాడు. పొద్దు మీద గిన్నె పెట్టి ఒక బ్రహ్మజాన ఉపమా చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు రా అంటే బ్రహ్మని వండుతున్నాను. సో ఆ విధంగా తయారు. ద్వైతులు కూడా వేళాపాళం చేస్తారు. ఏమయ్యా అత్త బ్రహ్మనా? అవును. ఏంటి సమస్య ఏంటి అంటే పూజ చేసేవాడు బ్రహ్మ, దేవాలయంలో విగ్రహము బ్రహ్మ, పువ్వులు బ్రహ్మ, మరి ఇంకా అటువంటిప్పుడు
ఇంకా ఈ పువ్వులు తీసుకెళ్ళి పూజ చేసి ఇవ్వడు ఆ దేవుడి మీద వేయడం అవసరం కదా. ఎందుకంటే వీడు బ్రహ్మే పువ్వులు బ్రహ్మే విగ్రహము బ్రహ్మ అయితే ఇంకా ఈ పువ్వులు తీసుకెళ్ళి వేయడానికి సమాధానం ఉంది. తర్వాత దుర్ముహూర్తము బ్రహ్మే, శుభముహూర్తము బ్రహ్మే, రాహుకాలము బ్రహ్మే, గడ్డకాలము బ్రహ్మే అనుకో అంతా బ్రహ్మ అంటున్నాం కదా. మరి అంటున్నప్పుడు ఈ పూ ఈ పెళ్ళి గడ్డకాలంలో ఎందుకు చేయకూడదు, ముహూర్తంలోనే ఎందుకు చేయాలి అని మన ప్రశ్న. సూర్యుడు బ్రహ్మే, చంద్రుడు బ్రహ్మ అయితే సూర్యుడు ఉపాసన చేసేవాడు పొద్దున దండం పెడతాడు, వరలక్ష్మి వ్రతం చేసేవాడు రాత్రి దండం పెడతాను, అలా ఎందుకు పెట్టాలి? ఇవన్నీ ద్వైతులు వేసే ప్రశ్న. అంటే నువ్వు అడిగినట్టు ఇండియా వాడు బ్రహ్మే, పాకిస్తాన్ వాడే బ్రహ్మకి మన యుద్ధాలు ఎక్కువ చేస్తున్నట్టు అని ఈ రకంగా ఈ ద్వైతులు అనేక ప్రశ్నలు వేస్తారు. కాబట్టి వాళ్ళ ఈ ద్వైతులు వేసినటువంటి ప్రశ్న అనే పాయింట్ కాదు. సో తత్వాన్ని తెలుసుకుంటూ ఇన్ని రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? ముందు ఈ భ్రమని తప్పించి ఇవన్నీ నామరూపములే, కేవలం ఉన్నది ఐదు భూతములు మాత్రమే అని మీరు అక్కడికి తీసుకురావాలి. పృథివీ ఆపహ అని ఐదు భూతములు చెప్పి నాన్న ఉన్నది ఇంతేరా, నువ్వు ఇండియా అన్నా అదే, పాకిస్తాన్ అన్నా అదే, విగ్రహం అన్నా అదే, దేవాలయం గోడలు అన్నా అదే, పూజ చేసి వాడి దేహం కూడా అదే, అంతా పంచభూతాలు తప్ప ఇంకేం లేదురా బాబు అని చెప్పాలి. పంచభూతాలు తప్ప మరి ఏది లేదు. పూజ చేసేప్పుడు ఫలానా పువ్వులు పూజకి పనికొస్తాయి, ఫలానా పువ్వులు పూజకి పనికిరావు, ఈ పువ్వులంటే దేవుడికి చాలా ఇష్టం, ఈ పువ్వులంటే దేవుడికి ఇష్టం కాదు అని ఈ విధంగా విభాగం చేసి కూర్చుంటాను. సో తులసన్నా బ్రహ్మయే, తర్వాత దురదేశంలో ఒక ఆకులు చేతికి తగ్గితే దురదేశం దూరగొండి అంట, అది కూడా బ్రహ్మయే, అంతా బ్రహ్మయే. దీంట్లో బ్రహ్మ కాదు లేదు అని అది రైతుల యొక్క పూర్వపక్షానికి నేను పంచభూతాలను రెడ్యూస్ చేస్తే సమాధానం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది, లేకపోతే ఇలా ఉంటుంది పూర్వపక్షం. నాకు ఈ రైతుల పూర్వపక్షం చూస్తే నాకు చిన్న యానెక్టోట్ ఒకటి గుర్తొచ్చింది. ఒక సద్బ్రాహ్మణుడు నదిలో స్నానం చేసి ఆ నదీ తీరానికి చెంబు చెంబులో నీళ్లు తెలుసుకుని ఆ నదీ తీరాన ఉన్న తులసి మొక్కకి ఆ నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చేసేప్పటికి ఒక నాస్తికుడు ఏమిటి పిచ్చాయన్నా ఆ నీళ్లు తీసుకొచ్చి మొక్క కొట్టే మొక్క చుట్టూ నిందుడేటి అని వాడికి ఒళ్ళు మండి ఏమయ్య పంతులు ఆ మొక్క చుట్టూ నిండుతున్నావు ఎందుకు అని అడిగాడు. అంటే నువ్వు ఏ తులసి మొక్కలో దేవుడు ఉన్నాడు, అందుకోసం నేను ప్రదక్షిణం చేస్తున్నాను అని చెప్పాడు. ఏ తులసి మొక్కలో దేవుడు ఉన్నాడా అలాగా ఎందుకు చూడండి అని వెళ్ళి ఆ తులసాకులతో బరబర పెరిగేసి ఇలా ఇలా నలిపేసి వాడిని ఇలా వేసి కుట్టాడండి దేవుడు అన్నాడు. ఆయన అని ఏం చేశాడంటే మళ్ళీ ఒక్కసారి నది దగ్గరికి వెళ్ళి చెబుతుంట నీళ్ళు తీసుకుని కొంచెం దూరంలో దూలగొండి మొక్క కదా ఈ నీళ్ళని ఆ దూలగొండి మొక్కకి చక్కగా పోసి దాని చుట్టూ ఇంతకుముందు మూడు ప్రదక్షిణాలు చేసి ఇప్పుడు ఐదు ప్రదక్షిణాలు వీడు చూసి అదైపోయింది మళ్ళీ దీనికి ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నావు అంటే దాంట్లో ఉన్న దేవుడు అంటే దీంట్లో దేవుడు డబ్బులు ఉన్నాడు అందుకోసం ప్రదక్షిణం చేస్తున్నాడు, నీకేమో వెళ్ళకూడదు ఉందా నేను చూస్తే ఆ దేవుడు సంగ దేవుడు అని ఆ తులకుండా మొక్క ఆకులను నీపింకేసి వాటిని ఇలా ఇలా బాగా పచ్చడి చేసేసి చేతికి ఒంటికి రాసేసుకుని ఆ వదలు మారేసి వెళ్ళి దేవుడు అని అడిగాడు. కలగాడు కనపడతాడు అని చెప్తాడు. వీడికి నిజంగా దేవుడు కనపడతాడు, ఎందుకంటే వీడు ఆ మంటని దూరదని సహించలేక వెళ్ళి ఇంకా ఏం చేయాలో అర్థం కాక నదిలో దూకుతాడు వెళ్ళి ఆ బాధని సహించలేక. కాబట్టి ద్వైతుల పూర్వపక్షాలు ఎలా ఉంటాయి అంటే తులసి ఆకు బ్రహ్మయే, దూలగొండి ఆకు బ్రహ్మయే. ఇది పాట ఈ కథ నాకు ఎవరో చెప్పారో చూసినాను అబ్బాయవసాము గారిని ఒక ఆయన వేద చేయడం ఆయన దగ్గర ఆయన ఇప్పుడు చిన్నప్పుడు చెప్పారు. సో సర్వము బ్రహ్మయే అనే మాట కొంచెం వినడానికి విడ్డూరంగా ఉంటుంది.
దాన్ని ఆ సమస్యను పరిష్కరించి ఆ ఏకత్వాన్ని తీసుకురావడం కోసం మొదటి స్టెప్ ఏమిటంటే సర్వము పంచభూతములే. చూడండి ఎంత తేలికైపోయిందో, సర్వము బ్రహ్మనే అన్న తర్వాత చూద్దాం. సర్వము పంచభూతములే. ఏమిటా పంచభూతము? ఇప్పుడు నేను చెప్తా పంచభూతాలు మీకు. సర్వము సత్ అయిన బ్రహ్మమో కాదు మీకు అది మనస్సుకు వస్తున్నారో చెప్పండి. అన్ని పంచభూతములు తప్ప ఏదీ లేదు. ఆ పంచభూతములు ఏమిటి? పృథివీ ఉన్నది, జలములు ఉన్నది, అగ్ని తేజస్సు ఉన్నది. చూడండి ఎక్కడ ఉంటుంది అక్కడ తేజస్సు ఉన్నది. వాయువు ఉన్నది, ఆకాశము ఉన్నది. అనే ఓహో అసత్ అనేదానికి మీరు దగ్గరయ్యారా లేదా? అప్పుడే అప్పుడే దగ్గరైనా లక్షలాది నామరూపాల నుంచి ఐదు నామరూపాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చేసారో ఐదు నామరూపాల నుండి నామరూపములకు అతీతమైన తత్వాన్ని చేరుకోవడానికి ఎంతోసేపు పడుతుంది. కాబట్టి పంచభూత వివేకం అనేది ఆత్మస్వరూపానికి ఆత్మయ ఆత్మస్వరూపానికి దగ్గరికి చేరుకోవడానికి చక్కని ఉపాయం. కనుక మీరు శాస్త్ర శ్రవణం చేస్తూ ఉన్నారు కనుక అద్వయ వేదాంత అద్వయ ఆత్మతత్వాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు కనుక అది మీ బుద్ధికి బాగా రావాలి అంటే పంచభూత వివేకము ఆవశ్యకము. అది నేను ఇప్పుడు చేసుకున్నాను అంటున్నాడు విద్యారణ్య స్వామి. మళ్ళీ అన్నాము ఎదు ఏలయనగా పంచభూత వివేకత పంచభూతముల వివేకము వలన తత్ ఆ శ్రుతం శ్రవణం చేయబడిన అద్వైతం రెండవది లేని సత్ సద్రూపము పరమాత్మ బోధు తెలియుటకు శక్యము శక్యము అగుణో తత అందువలన భూత పంచకం పంచభూతములు ప్రతిబిచ్యతే వివేకపూర్వకముగా చెప్పబడుచున్నవి. వివేకము ఈ వివేకము అనేది చాలా ప్రధానమైన విషయం. వివేకంలో ఏం చేస్తారంటే కలగాపులగం లేకుండా చెప్తారు. ఏది చెప్పినా అలా క్లియర్గా కలగాపులగం చేసేకుండా చెప్తారు. దాన్ని వివేకము అంటారు. సో అప్పుడు మీకు సమాజంలో కొరవడినది వివేకమే. ఆ వివేకమే కొరవడింది. ఆ కలగాపులగం చేసేసుకోవటం వల్ల అన్నిటినీ ఏది స్పష్టంగా తెలియకుండా ఇవ్వటం. ఆ వివేక జ్ఞానము మనం ఆ జ్ఞానము మనం కలిగి ఉండాల్సి సదద్వైతం శ్రుతం పంచభూత వివేకత బోద్ధుం శక్యం తతో భూత పంచకం ప్రణిమిచ్యతే శబ్దస్పర్శౌ రూపరసౌ గంధౌ భూతగుణాదినే ఏక ద్వి చతుపంచగుణాః వ్యోమాది శుక్రమాత్ శబ్దస్పర్శౌ రూపరసౌ గంధౌ భూతగుణాదినే చతుపంచగుణా వ్యోమాది శుక్రమాత్ శబ్దస్పర్శౌ రూపరసౌ గంధః భూతగుణాః ఇమే ఏక ద్వి చతుపంచ గుణాః వ్యోమాదిషు శ్రమాత్. శబ్దస్పర్శౌ శబ్దము స్పర్శ రూపరసౌ రూపము రసము గంధః గంధము ఇమే ఇవి భూతగుణాః భూతముల యొక్క గుణములు. ఇప్పుడు ఐదు భూతాలు ఉన్నాయంటున్నాము.
ఐదు భూతములకు ఐదు గుణములు ఉన్నవి. ఆ ఐదు ఐదు భూతములు ఐదు గుణములు అని కాదు, కొంచెం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. వెల్కమ్ టు దాట్. సో ఐదు భూతములు ఉన్నవి, ఐదు గుణములు కావు. ఇప్పుడు ఈ ఐదు గుణములు ఏమిటి? శబ్దము. ఇప్పుడు మీరు జగత్ అంటున్నారు కదా, నేను మీకు ఒక ఒక ఛాలెంజ్ ఒకటి ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు ఆలోచించి చెప్పాలి. మీరు జగత్ అంటున్నారు కదా, ఈ జగత్ అనగా ఈ మీరు వినేది శబ్దము, మీరు స్పృశించేది స్పర్శ, మీరు చూచేది రూపము, మీరు ఆస్వాదించేది రసము, మీరు ఆఘ్రాణించేది గంధము. ఈ ఐదు తప్ప ఇంకొకటి ఏదైనా ఈ జగత్తులో ఆరోది ఉన్నదా? లేదు. ఈ ఐదే ఉన్నాయి, ఆరోది లేదు. అలా కాదండి, మా గురువు గారికి అక్కడ ఎక్కడో గుర్రం ఉండగా ఏదో కనపడింది, అది ఈ ఐదు కంటే అతీతమైంది కనపడింది అని మీరు చెప్పారనుకోండి. అలాంటి కథల్ని శాస్త్ర శ్రవణంలో భాగంగా చెయ్యరు. అలాంటి కథలు కాకరకాయలు శాస్త్రంలోకి రావు, అలా ఉంటాయి అక్కడ. కాబట్టి మీరు చూసింది ఏమిటో చెప్పండి నాకు, మీకు మీ అనుభవం నాకు చెప్పండి. మీరు ఆలోచించుకుని మీ జగత్ అనగా ఏమి? మీరు వింటున్నది జగత్తు, ఎవరు శబ్దాలు వినబడుతూ ఉంటాయి. మీరు మీరు స్పృశిస్తున్నది జగత్తు, ఇవే టేబుల్ అని అలా స్పృశిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నది జగత్తు. తర్వాత మీరు ఆఘ్రాణం రసనం అంటే నాలుగుతో రుచి చూస్తున్నది జగత్తు, ముక్కుతో ఆఘ్రాణిస్తున్నది జగత్తు. ఈ ఐదు కాకుండా ఇంకేమైనా ఉందేమో చెప్పండి జగత్తులో. కాదు ఆలోచింది ఏమిటో చెప్పదు, ఆలోచి ఏమిటో ఏం కొన్ని మనకి తెలియకపోయినా ఉండి ఉంటుంది. అలాగేమి లేదురా నాయన, ఈ ఐదే. కాబట్టి ఈ ఐదు గుణటికి గుణములు అని పెట్టడం. ఐదు గుణములు శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ ఐదు గుణములు. ఈ ఐదు గుణములు దేనికి చెందిన గుణములు? ఈ ఐదు భూతములకు చెందిన గుణములు. అయితే మరి ఏ గుణము ఏ భూతములకు చెందినది అన్నారనుకోండి. ఇక్కడ వ్యవస్థ ఏమిటంటే, ఇప్పుడు ఒక పదార్థమునందు ఐదు గుణములు ఉండొచ్చు, ఐదు ఉండొచ్చు పదార్థములు. నేను మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఇప్పుడు లడ్డు ఆయనే చెప్తాడు, ఆయన ఒక ఆ శ్లోకం వ్యాఖ్యానం చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఒక లడ్డు ఉందనుకోండి, లడ్డు మీకు ఆ లడ్డు ఉన్న కడుతుండగానే మీకు సువాసన తెలుస్తుంది, దూరం నుంచి గంధం వచ్చేసింది. అలా కంటితో చూశారు, ఇలా తొంగి చూస్తే ఏమిట్రా, ఏదో గంధం వస్తుంది చూశాను, లడ్డూలు పడుతున్నాను కంటితో చూశాను, రూపం వచ్చేసింది. నాలుగు మీద పెట్టుకుంటే మంచి రుచిగా ఉంది, రసం వచ్చేసింది. తర్వాత ముట్టుకుంటే అది ఇలా నొప్పి చూస్తే అబ్బో దీనికి శుద్ధి కూడా పక్కన పెట్టుకుంటే కానీ తినలేమేమో అన్నట్టుగా లేదు, ఎంతగా ఉంది, ఎంతనే లడ్డు. కాబట్టి స్పర్శ కూడా వచ్చేసింది. ఆ లడ్డు చేతిలో వేసినప్పుడు చిన్న శబ్దం ఒకటి వినపడింది, చిన్న శబ్దం చేతిలో వేసినప్పుడు, లేకపోతే మీరు లాక్కున్నప్పుడు, లేకపోతే నాలుగుతో రెండు పళ్ళ మధ్యన పెట్టి కర్ర మనం కొరికినప్పుడు చిన్న శబ్దం వచ్చిందా లేదా? శబ్దం వచ్చింది. సో లడ్డూలో ఐదు గుణాలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ విధంగా ఈ గుణములు ప్రతి పదార్థంలోనూ ఉంటాయి. సో కాబట్టి ఐదు గుణములు కలది ఏదైనా చెప్పండి అని ఎవరైనా జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగితే లడ్డు అని చెప్పచ్చు. దాని మీద ఐదు గుణములు కలవు. కొన్నింటిలో ఒకే గుణం ఉండొచ్చు. ఉదాహరణకి ఆకాశం ఉండదనుకోండి, ఆకాశం మీ చుట్టూ ఉండే స్పేస్ ఉంది చూసారా, అది దాంట్లో ఏమైనా గంధం ఉన్నదా? స్పేస్లో గంధం ఉండదండి. వాయువుకి గంధం ఉండొచ్చు కానీ ఆకాశానికి గంధం ఉండదు. ఏ చేత్తో ముట్టుకోవడానికి వస్తుందా ఆకాశం? లేదు. ఏ నాలుగు ఏమైనా రుచిగా ఉంటుందా ఆకాశాన్ని కొంచెం చప్పరిస్తే? కంటితో చూడడానికి ఏమైనా ఉంటుందా ఆకాశము? లేదు. కానీ శబ్దం మటుకు ఆకాశం నుంచే వస్తుంది. మీరు గమనించారా, ఇది ఆకాశం నుంచే శబ్ద తరంగాలు వస్తాయి.
కాబట్టి ఆకాశం ముందు ఒకే ఒక గుణము గలదు. లడ్డూలో 5 గుణములు గలవు. కాబట్టి ఈ విధంగా ఒక్కో భూతానికి ఒక్క గుణం అని కాదు, పప్పకాలు ఏమి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని. లడ్డూ లాంటి వస్తువుల్లో 5 గుణాలు ఉన్నాయి, ఆకాశంలో ఒకే గుణం ఉన్నది. కాబట్టి దీనికి ఒక వ్యవస్థ. మీరేం చేస్తారంటే ఈ పంచభూతాల నుంచి ఆకాశం నుంచి మొదలెట్టి కిందకి లెక్కండి. ఆకాశము, వాయువు, తేజస్సు, రస, జలములు, నీరు, నీళ్ళు, పృథివీ. ఇప్పుడు ఇలా లెక్క పెడితే ఆకాశానికి ఒక్కటే గుణం ఉంటుంది. ఇంకా దాని కిందకి రెండు, వాయువుకి 2 గుణాలు ఉంటాయి. ఏమిటంటే 2, వాయువు శబ్దము చేస్తుంది, జుయ్యని వీచినప్పుడు శబ్దము చేస్తుంది, స్పర్శ ఉంటుంది. వాయువు ముఖాన్ని కొట్టిందంటే స్పర్శ ఉంటుంది. ఒకప్పుడు పరుషంగా ఉంటుంది, ఒకప్పుడు మెత్తగా కూడా ఉంటుంది. కాబట్టి స్పర్శ. కాబట్టి వాయువులో ఎన్ని గుణాలు వచ్చాయి? 2 గుణాలు వచ్చాయి. 3 తేజస్సు, అగ్ని దగ్గరకు వచ్చేప్పుడు 3 వస్తాయి. నీళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి 4 వస్తాయి. పృథివీ దగ్గరకు వచ్చేప్పటికి 5 వస్తాయి. లడ్డు అంటే పృథివీ దగ్గర 5 వస్తాయి. ఆ మాట అనుకున్నాడే దాము వ్యోమాదిషు ఆకాశంతో మొదలుపెట్టిన భూతములయందు క్రమాత వరుసగా ఏకం ద్వి చతుష్పంచ 1, 2, 3, 4, 5 గుణములు. అంటే ఏమన్నమాట, ఇప్పుడు చెప్పండి ఆకాశంలో ఎన్ని గుణాలు ఉంటాయి? ఏక. వాయువులో ఎన్ని ఉంటాయి? 2. తేజస్సు అంటే అగ్ని, అగ్ని అన్న తేజస్సు అన్న ఒకటే, ఎన్ని ఉంటాయి? 3. అవి ఏంటో కూడా చెప్తాడు ఆయన తర్వాత. ఇదే మనస. నీళ్లు 4 ఉంటాయి, పృథివీ 5 ఉంటాయి. ఇది మనస. ఓకే. సో ఈ విధంగా పంచభూతములలో ఈ గుణములు గలవు. మళ్ళీ అందాము, శబ్దస్పర్శవు, శబ్దము స్పర్శ, రూపరసము, రూపము రసము, గంధ, గంధము. ఇవి భూత గుణ, పంచభూతముల గుణములు. వ్యోమాదిషు ఆకాశముతో మొదలుపెట్టిన భూతములయందు క్రమాదు వరుసగా ఏకం ద్వి చతుష్పంచ 1, 2, 3, 4, 5 గుణములు. శబ్దస్పర్శౌ రూపరసౌ గంధో భూతగుణా ఇవే. ఏక ద్వి త్రి చతుష్పంచ గుణా వ్యోమాదిషు క్రమాత్. ఈ శాస్త్ర ఇది అధ్యయన అధ్యాత్మ విద్య అంటారు. ఇటువంటి విద్యను అధ్యయనం చేస్తే వస్తువు యొక్క తత్వాన్ని పరిశీలించి తెలుసుకునే లక్షణం అలవడుతుంది. అలా కాకుండా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేనేమో పురాణం పాఠం చెప్పడం ప్రారంభించానుకోండి. పురాణం అంటే మాఘ పురాణం చెప్పుకుంటాను. మాఘ పురాణం చెప్పిన తర్వాత కార్తీక పురాణం, ఆ తర్వాత ఇంకెన్నో పురాణం, స్థల పురాణాలు ఉంటాయి. వెంకటాచల మహాత్ స్కాంద పురాణాంతర్గతమైన వెంకటాచల మహాత్మ్యం పురాణం చెప్పుకుంటాం. ఆ తర్వాత ప్రయాగ ఖండము స్కాంద పురాణాంతర్గతమైన ప్రయాగ ఖండాన్ని చెప్పుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోయామనుకోండి, కథల మీద కథల మీద కథలు 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 అలా చెప్పుకుంటే ఏమవుతుంది తెలుసునండి? బాగానే ఉంటుంది వినోదమో దేవుడు. కానీ వీటికి ఎటువంటి దృష్టి ఏర్పడుతుందంటే వస్తుతత్వాన్ని పరిశీలించి తెలుసుకునే లక్షణం అసలు దూరంగా పోతుంది. ప్రతీది మహిమలు ఉంటాయి, శాపాలు ఉంటాయి, మహిమలు ఉంటాయి,
ఇది ఎలా అయిపోతుంటుంది, అది అలా అయిపోతుంటుంది, ఈ పూజ చేస్తే అది అలా పై ఆకాశం నుంచి పడిపోతుంది, ఈ పూజ చేయకపోతే శాపాలు వచ్చేసి ఏదో అయిపోతుంది అని ఈ రకమైనటువంటి మహిమలు, మిస్టరీలు, భూతాలు, దెయ్యాలు వీటికి సంబంధించి ఇదంతా యథార్థం అనేటువంటి ఒక జిడ్డు పట్టినట్టుగా పట్టేస్తుంది. భయాలు పెరిగిపోతాయి. అయ్యో ఈ పూజ చేస్తే ఏం ప్రమాదమో, ఆ పూజ చేయకపోతే ఏం కోపం, అది భయాలు పెరిగిపోతాయి. అలాగే సమాజము ఆ విధంగా తయారవుతుంది. ఎవరన్నా ఏమన్నా దాంట్లో ఏమన్నా పాయింట్ ఉన్నట్టు అనిపించిందా మీకు? అయితే నేనేదో ఒక పిచ్చి చేపస్తుంతో ఏదైనా మాట్లాడుతున్నాను, ఒకడలా కూడా అవ్వచ్చు, చెప్పలేము. అందుకోసం నేను సందేహం వచ్చి ఇలా చెప్పిన తర్వాత సందేహం వచ్చి మిమ్మల్ని వెరిఫై చేసుకున్నాను. చాలా అయిపోయింది. ఇక్కడ ఉందనుకోండి, దీంట్లో ఇదేదో ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చదువుతున్నట్టుగా ఉంటుంది, ఫిజిక్స్ చదువుతున్నట్టుగా ఉంటుంది. దీంట్లో మహిమలకు, మంత్రాలకి, తంత్రాలకి, భయాలకి ఏమీ తాపలేదు. అంతా పంచభూతాల గురించి మనం చదువు. ఇటు దేహంలోనూ పంచభూతాలే ఉన్నాయి, చుట్టూ పంచభూతాలే ఉన్నాయి. ఈ పౌరాణిక పురాణం దగ్గర భూతము అంటే వాళ్ళకి అసలు బుద్ధం చెప్తే వాయువు ఆకాశము భూతము అనే మాటే అసలు వాళ్ళు ఎరగరు. వాళ్ళకి తెలుసున్న భూతం అంటే ఏమిటనమాట, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అవే ఉంటాయి. పురాణాలు అంటే అలాగే ఉంటాయి. దురదృష్టం ఎక్కడ వచ్చిందంటే రామాయణాన్ని పురాణం కింద మార్చి పాఠశాల దే వి లాస్ట్ ద బ్యూటీ ఆఫ్ పోయం. ఒక కవి యొక్క, మహాకవి యొక్క కావ్యం యొక్క సౌందర్యాన్ని మనం కోల్పోయినాం. రామాయణం ఇంకా రామాయణమే స్పేర్ కాకపోతే ఇంకా మహాభారతం గురించి చెప్పి ఏమవుతుంది? మహాభారతం కూడా పురాణం కింద మారిపోయింది. అంటే ఇతిహాసం రూపం కూడా అటు క్యారెక్టర్ని కోల్పోయి పురాణాల కింద తయారయ్యాయి. పురాణాల కింద తయారైతే ఇంకా దేనికి ఉపయోగపడతాయని ఈ సినిమా తీసే వాళ్ళకి స్క్రిప్ట్ ఉంటుంది. ఈ రకమైన ఒక పరిణామం సమాజంలో ఏర్పడింది అని పెద్దలు చాలామంది ఆ రకంగా వ్యాఖ్యానించినారు. ఆ వ్యాఖ్యానం చూసే నేను తోటి వ్యాఖ్యానం చూస్తున్నాను. ఇంకా నేను పెద్దగా అనుకున్నాను, వివేకానందమైన వాళ్ళైతే చాలా పరుషంగా కూడా అన్నారు, శబ్దస్పర్శం రూపరసం గంధో భూత గుణా ఇవే. అయితే అన్ని మాట్లాడిన తర్వాత ఇంకో మాట కూడా అంటే శోభగా ఉంటుంది. అదేమంటే పురాణాల్లో కూడా యోగ్యమైన పురాణములు ఉంటాయి, యోగ్యమైన కథలు ఉంటాయి, యోగ్యమైన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ వాటిని పండితులైన వారు జాగ్రత్తగా ఉద్ధరించి అంటే పైకి తీసి జనులకు జాగ్రత్తగా అందజేయాల్సి ఉంటుంది. తద్వారా పురాణముల యొక్క వైశిష్ట్యాన్ని కూడా మనం తిరిగి స్థాపించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏకద్విత్రిచతుపంచగుణాం వ్యోమాదిషు క్రమాత్. శ్రోత్రం త్వచక్షుషి జిహ్వా, ఘ్రాణం చేంద్రియ పంచకం, కర్ణాది గోళక స్థంతత్, శబ్దాది గ్రాహకం క్రమాత్. అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, వాటికి ఐదు గుణములు ఉన్నాయి. అయితే ఈ పంచభూతములను ఉండే ఈ పంచగుణములను తెలుసుకుంటూ ఉండే పంచ ఇంద్రియములు మన దగ్గర ఉన్నాయి. మన ఎందు ఐదు ఇంద్రియములు ఉన్నాయి. ఈ ఐదు ఇంద్రియములతోటి ఒక్కో ఇంద్రియానికి ఒక్కో గుణం చొప్పున మనం ఐదు గుణములను, ఇంద్రియములను తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ ఇంద్రియములను కూడా ఆయన లెక్క వేస్తున్నాడు. మళ్ళీ ఎంతమో మూడో ఆ పుస్తకంలో రాదు, మాది సంగ్రహం పుస్తకంలో వస్తుంది. ఆ పుస్తకంలో ఆరో దాంట్లో సగము, ఏడో దాంట్లో సగము. మొదటిది మరి సంగ్రహం అంటే నేను సుత సంహిత సాధన చేసినప్పుడు ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. తర్వాత నాకు ఇంకా ఎటువంటి సందర్భాలు వచ్చాయంటే ఆ ఒక లైన్లో సగం తీసి
రెండు మూడు శ్లోకాల తర్వాత ఇంకో లైన్లో సగంతో మొదలంటే లైన్లోనే సకాలంలో చేసిన సందర్భాలు ఉన్నాయి. సంగ్రహం చేయడం అంటే మరి దానికి అదో పద్ధతి, పండితులు మాత్రమే చేయగలుగుతారు. ఏమంటే ఆ సమస్య పరిష్కారం ఏమిటా? ఓకే, శ్రోత్రం చక్షుషి జిహ్వా ఘ్రాణం చేంద్రియ పంచకం. విడివిడిగా చెప్పకూడదు, ఎందుకంటే విభజన అవుతుంది. సమాసం భగవ సమాసం చేశారంట. జిహ్వా ఘ్రాణం చ ఇంద్రియ పంచకం కర్ణాది గోలకస్థం తత్ శబ్దాదిగ్రాహకం క్రమాత్. శ్రోత్రం చెవి వక్ చక్షుషి చర్మము కన్ను జిహ్వా నాలుక ఘ్రాణం చ ఉక్కు కూడా ఇంద్రియ పంచకం. ఐదు ఇంద్రియములు, ఇక ఐదు ఇంద్రియములు ఏమిటవి? చెవి అంటే ఇంద్రియములు అంటే ఈ చెవిలాగా ఉంటుందా? అది కాదు ఇంద్రియం. చెవి మొత్తం ఇంద్రియం, చెవి అని దీనికే పేరు వచ్చింది అనుకుంటా, దీన్ని బట్టే వచ్చింది. ఈ చెవి ఇంద్రియం అనుకోకూడదు. ఇంద్రియం అంటే ఈ చెవి లోపల, ఆ లోపలికి ఇంకా వెళ్తే అక్కడ కర్ణభేరులను ఉంటుంది. ఆ కర్ణభేరు నుంచి ప్రారంభం అవుతుంది ఇంద్రియం. తర్వాత కర్ణభేరి చుట్టూ ఆకాశం ఉంటుంది, అది కూడా ఇంద్రియంలో భాగమే. ఆకాశం కూసుకుపోయింది అనుకోండి, అప్పుడప్పుడు అవుతుంది. ఎప్పుడైనా ఇది తలంపు కూసుకున్నప్పుడు, లేకపోతే తలస్నానం చేసేప్పుడు నీళ్లు విడిపోయి ఆ కర్ణభేరి చుట్టూ ఉన్న ఆకాశం కూసుకుంటుంది. కూసుకుపోతే ఇంక మీకు శబ్దం వినపడదు. ఆ నీరు తీసేస్తే మళ్ళీ శబ్దం వినపడుతుంది. కాబట్టి కర్ణభేరిని ప్రక్కనే ఉన్న ఆకాశము కర్ణభేరి అంటే ఒక పొర, అది ఆ పొరకి కర్ణభేరి అని పేరు. ఆ పొరకి ఆవల వైపున అంటే లోపల ఉన్నటువంటి ఒక ద్రవం ఉంటుంది, ఒక ఫ్లూయిడ్, అది దాని నుంచి నాడీ కణములు, నాడీ నాడులు బ్రెయిన్లోకి వెళ్తాయి. ఆ నాడులు బ్రెయిన్లో శబ్దాలను తెలుసుకునే ఓ సెంటర్ ఉంటుంది, అది అదంతా ఇంద్రియం, అత్యంత సూక్ష్మమైనటువంటి భాగం. ఇది ఊరికే చెవుడి ఆకాశానికి ప్రొటెక్షన్గా పెట్టారు. చెవుడికి ఇంకో ఉపయోగం ఏంటంటే కళ్ళలో పెట్టుకుంటున్నారు, ఆభరణాలు పెట్టుకుంటూ కూడా ఉపయోగపడుతుంది. ఏమో కొన్ని ఇలాంటివి లేకపోతే ఎక్కడ పెట్టుకుంటారు ఆభరణాలు? చెవి ఉన్నట్లయితే ఈ కింద ఒక ఆభరణం పెట్టుకోవచ్చు, ఈ పైన ఒకటి పెట్టుకోవచ్చు, ఈ మధ్యలో ఒకటి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి చిన్న గుడిసులాంటిది చేసి దాని చుట్టూ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని ఆభరణాలు పెట్టుకునే అవకాశం ఉంది. ఒక్కో దానికి కొన్ని కొన్ని డైమండ్లు అవి కూడా పొగలవచ్చు. ఈ ఆభరణాల సైకాలజీ నేను నాకు అర్థమైతే మీకు చెప్తున్నా. ఆభరణాల సైకాలజీ ఏమిటంటే ఎక్కడెక్కడ ఆభరణం పెట్టచ్చు అని ఒక సైకాలజీ, రెండవది ఆ ఆభరణంలో ఎన్ని రాళ్లను ఎక్కడెక్కడ పొదగవచ్చు. స్టోన్స్ లేకపోతే ఏం చేసుకుంటారు, ఆ స్టోన్స్ తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు ఇన్ని స్టోన్స్ పెట్టుకున్నాడండి వాడు, జ్యువెలరీ షాప్ వాడు ఇన్ని స్టోన్స్ పెట్టుకున్నాడు, జెమ్ స్టోన్స్. ఇప్పుడు ఏం చేయాలి వాటిని? తినేవి ఏం కావు, ఎందుకు పనికొచ్చేవి కావు అవి. కాబట్టి ఏం చేయాలి? చెవికి పెట్టి దాంట్లో మూడు ఇటు ఒకటి అటు ఒకటి అటు ఒకటి పెట్టు, ముక్కుకు పెట్టి దాంట్లో ఇటు ఒకటి అటు ఒకటి పెట్టు, మెడకి పెట్టి దాంట్లో ఒక పాతిక స్టోన్స్ పెట్టేసే మొత్తానికి ఈ స్టోన్స్కి వినియోగం దొరుకుతుంది. అలా ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ స్టోన్ పెడితే కానీ ఈ స్టోన్స్ వినియోగం ఉండదు. దిస్ ఇస్ ది సైకాలజీ ఆఫ్ ఆభరణములు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్, నేను ఇంకే దాని సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో వాట్ ఎవర్, సో శ్రోత్రము అంటే అచేతనే, శ్రోత్రము అంటే చెవి అని మీరు మాట వరుస కన్నా నన్ను అడిగితే వినికిడి అనే మాట ఇంకా మంచిది.
ఇంద్రియములు కదా మీ వినికిది. కానీ మీకు అర్థం తెలుస్తూ ఉంటుంది, కానీ అంత చేతస్థంగా వినికిడి అనక్కర్లేదు కూడా నేను మాట మనసుకి చెవి అంటాను. అలాగే త్వక్, త్వక్ అంటే ఈ పైన ఉన్న ఈ చర్మము త్వక్ కాదు, అది చర్మమేది, చర్మము చర్మమే, చర్మం వేరు త్వక్ వేరు. ఆ చర్మమునకు స్పర్శని తెలుసుకునే ఒక సామర్థ్యము కలదు, ఒక శక్తి కలదు, ఆ శక్తికి త్వక్ అని వేరు. అంచేతే ఇంద్రియములలో చర్మాన్ని పరిగణించరు, చర్మము అన్నది ధాతువుగా పరిగణిస్తారు తప్ప ఇంద్రియంగా పరిగణించరు. ఇంద్రియము అంటే త్వక్ అనే శబ్దాన్ని వాడతారు సంస్కృతంలో, అంటే స్పర్శ శక్తి, స్పర్శను తెలుసుకునే శక్తి. ఇప్పుడు మీకు అప్పుడప్పుడు నంబ అవుతుంది, అంటే తిమ్మిరి కింద అవుతుంది, కాలు తిమ్మిరి అయిందనుకోండి, చర్మం అక్కడే ఉంటుంది, చర్మం ఏమీ అవ్వదు, చర్మానికి ఏముంటుంది, చర్మంతోనే ఉంటుంది. కానీ దాంట్లో ఉండేటువంటి స్పర్శ జ్ఞానము డిస్టర్బ్ అవుతుంది, అది కవర్ అయిపోతుంది, రక్త ప్రసారం లేకపోవడం చేత ఆ స్పర్శ జ్ఞానము డిస్టర్బ్ అవుతుంది. దాంతో మీకు స్పర్శ లేకుండా అది నంబు కింద అయిపోతుంది. కాబట్టి స్పర్శ అనే ఇంద్రియమునకు ఒక్క అసలు ఇంద్రియ శబ్దానికి ఇంద్రేణ దత్తం ఇంద్రియం. ఇంద్రుడు అంటే సినిమా ఇంద్రుడు కాదు, ఇంద్ర అంటే పరమేశ్వర అనర్థం, పరమేశ్వరుని చేత ఇయ్యబడినది కాబట్టి ఇంద్రియం, ఇంద్రియం అని పేరు కాదు. కాబట్టి ఇంద్రియములు విశుద్ధులు. సో త్వక్ అంటే త్వగింద్రియము, చిక్షువు అంటే కన్ను చూపు అని అర్థం, చిక్షు అంటే చూపు. కానీ మాట వలసకి మీకు తెలుస్తూ ఉంటుందో చూపు అని, కానీ మనం కళ్ళు అని అర్థం చెప్తాం. లేకపోతే అక్కడ త్వక్ చిక్షుషి అన్నదాన్ని త్వక్ చిక్షుషి అని విడదీసి త్వక్ అంటే జన్మము అని, చిక్షుషి అంటే రెండు కళ్ళు అని అలా ఉంటుంది. చిక్షువు ఇంద్రియం అవడానికి రెండు కళ్ళైనా చూపు ఒకటే, కళ్ళు రెండైనా చూపు ఒకటి. ఇక నాలుక రసన ఇంద్రియం, ఘ్రాణం. ఘ్రాణం అంటే ఇది కాదు, ఈ బోర్డు ఈ ఉక్కు పుటములు దాన్ని ఘ్రాణం అని అంటారు. ఆ లోపల ఘ్రాణ ఇంద్రియం అక్కడ మీకు గంధ జ్ఞానంతరం, ఆ ఇంద్రియం యొక్క శక్తి దానికి గంధం, గంధాన్ని ఉక్కు చాలా బాగా గుర్తుపడుతుంది. ఎంతో దూరంగా ఉన్న గంధాన్ని కూడా ముక్కు పట్టేస్తుంది. ఈ గంధశక్తి, ఈ గంధమైన ఇంద్రియము కుక్కలో మరీ ఎక్కువ ఉంటుంది, మనిషిలో కొంచెమే ఉంటుంది, కుక్కలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కుక్కని ఆ పసి కట్టడానికి వాడతారు, కుక్కకి ట్రైన్ నుంచి పసి కట్టడానికి వాడతారు. ఈ గంధము అది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద రీసెర్చ్ చేసి, బయాలజీ రీసెర్చ్ వాళ్ళు చేసి కొలంబియా యూనివర్సిటీలో ఒక ఆయన రీసెర్చ్ చేశారు, ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ముక్కు ఎలా పనిచేస్తుందో రీసెర్చ్ చేసిన దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ సమాధానం, దానికి ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇవి ఐదు ఇంద్రియాలు. ఇప్పుడు ఈ ఇంద్రియములు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చెవి వినికిడి అనే ఇంద్రియం ఎక్కడ ఉన్నది? ఈ చెవిగోడి లోపల ఉంటుంది. ఈ చెవిగోడీలకి వీటికి ఎవరి పేరు అంటే సంస్కృతంలో గోళకము అంటారు. గోళకం, గోళకం ఒక గోళలాగా ఉంటుందిగా. సో ఇది ఒక రెండు కలిపి ఒక గోళకము, రెండు గోళకములు. ఈ రెండు గోళకముల లోపల ఆ ఇంద్రియము వినికిడి అనే ఇంద్రియం ఉంటుంది. ఈ రెండు కళ్ళు ఇవి గోళకములు. చూడండి, గోళకము అంటే ఈ పైన ఈ నుదులు ఉన్నదా, ఈ నుదులు ఏ లెవెల్లో ఉన్నదో కళ్ళు ఆ గోళకాల లెవెల్ లోపలికి వెళ్ళిపోతాయి, గుయ్యం తీసినట్టుగా లోపలికి పోతాయి, అది గోళకము. అంటే ఆ గోళకము లోపల ఇంద్రియం చూపు ఉంటుంది. అలాగే ముక్కు గోళకములు, ఆ లోపల ఇంద్రియం ఉంటుంది. నోరు గోళకము, నాలుక లోపల ఉంటుంది. చర్మానికి ఇంకా గోళకం ఉండడం ఏం లేదు, మొత్తం దేహం అంతా వ్యాపించి చర్మం. ఇవి ఇంద్రియం అంటే మీకు తెలుసు ఉండదే, మళ్ళీ విద్యానంద స్వామి దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొస్తుంది.
మళ్ళీ అంటాము ఆహా మళ్ళీ అన్నాం కాదు రెండవ మాట చెప్పాలి కర్ణాది గోళకస్థం చెవులు కళ్ళు మొదలైన గోళకముల యందు ఉండే తత్ ఆ ఇంద్రియము క్రమాతు వరుసగా శబ్దాదిగ్రాహకం శబ్దము స్పర్శ మొదలుగు వాటిని గ్రహించేది అనగా తెలుసుకునేది. గ్రహించడం అంటే తెలుసుకోవడం అని అర్థం. కాబట్టి అది కూడా క్రమంగా చెవులయందు ఈ రెండు గోళకములయందు ఉన్న ఇంద్రియము శబ్దాన్ని తెలుసుకుంటుంది. ఈ చర్మము అనే చర్మమునందు ఆశ్రయించి ఉన్న అతీంద్రియము శిక్షను తెలుసుకుంటుంది. వరుసగా క్రమం కళ్ళను ఆశ్రయించి ఉన్న చూపు అనే ఇంద్రియము రూపాన్ని తెలుసుకుంటుంది, అదే తేజస్సు. నాలుక రసమును ముక్కు గంధమును ఆ గద్య తెలుసుకుంటూ ఉంటాయి. ఇవి ఐదింద్రియము. ఓకే, మళ్ళీ శ్రోత్రం చెవి త్వక్చక్షుషి మగింద్రియము కన్ను జిహ్వా నాలుక గ్రాణంచ చక్కు అనేవి ఇంద్రియ పంచకం. ఐదు ఇంద్రియములు కర్ణాది గోళకస్థం. కర్ణాది చెవులు మొదలైన గోళక గోళకముల యందు స్థంభే తత్ ఆ ఇంద్రియము క్రమాత్ క్రమముగా శబ్దాది గ్రాహకం శబ్దము మొదలగు గుణములను తెలుసుకునేది. శ్రోత్రం ప్రత్యక్షుషి జిహ్వా ఘ్రాణం చేంద్రియ పంచకం. కర్ణాది గోళకస్థం తచ్చబ్దాది గ్రాహకం క్రమాత్. ఇవి పంచ జ్ఞానేంద్రియములు అయినాయి. ఇంకా పంచ కర్మేంద్రియములు అంటే తెలుసుకునే ఇంద్రియాలు ఐదు, పనిని చేసే ఇంద్రియములు ఐదు. ఇప్పుడు ఆ ఇంద్రియములు ఐదు చెప్తున్నారు. పంచోప్యాదాన గమన విసర్గానందకాష్క్రియా కృషి వాణిజ్య సేవాద్యా పంచస్వంతం భవంతి. మళ్ళీ పంచోక్త్యాదాన గమన విసర్గానందకాః క్రియాః. కృషి వాణిజ్య సేవాద్యా పంచస్వంతం భవంతి. పంచ ఉక్త్యాదాన గమన విసర్గానందకాః క్రియాః కృషి వాణిజ్య సేవాద్యాః పంచసు అంతర్భవంతి. ఉత్యాదాన గమన విసర్గానందకాః ఉక్తి పలుకుట ఆదాన పట్టుకొనుట గమన నడచుట విసర్గ విసర్జనము ఆనందకాః అల్పమైన సుఖమును కలిగించుట. కాంటే అల్పానర్థం ఆనందకాః అక్కడికి పట్టుకొచ్చే అల్ప అక్కడ ఏంటో చుట్టున్నాను అనుకున్నారు. ఆనందకాక అల్పార్థంలో తప్పచ్చు. ఐ పంచక్రియా ఐదు క్రియలు అది ఈ దేహంలో జరిగే క్రియలు ఐదు. ఏమిటవి? పలుకుట పట్టుకుంట అంటే చేతులతో చేసేది, ఉక్తి పని ఉక్తి పట్టుకుంట నడచుట కాళ్ళతో, విసర్జనేంద్రియము
జననే ఇంద్రియము. ఇవి ఐదు ఇంద్రియములతో జరిగే ఐదు క్రియలు. అయితే మరి ఏ ప్రశ్న వస్తుంది, ఏమంటే ఐదే క్రియలు అంటున్నారు ఈ దేహంతో చేసేవి? కొంతమంది వ్యవసాయం చేస్తారు, అగ్రికల్చర్ చేస్తారు, కొంతమంది వర్తకం చేస్తారు, కొంతమంది సేవా ఇత్యాదులు చేస్తారు. మరి ఇవన్నీ క్రియలు కావా? అంటే ఈ వర్తకమైనా వ్యవసాయమైనా సేవైనా మరొకటైనా ఏదైనా కూడా ఈ ఐదింటి లోపల అంతర్గతమైపోతుంది అని అంటున్నాడు. కృషి వాణిజ్య సేవాద్యా, కృషి వ్యవసాయము, వాణిజ్య వర్తకము, సేవా సేవా ఆద్యాహ మొదలైనవి నిశ్చయముగా పంచసు ఐదింటి యందు అంతర్భవంతి అంతర్గతమవును. మళ్ళీ ఒకసారి అర్థం చెప్తాను. ఉత్యాదానగమన విసర్గానందకా, ఈ శ్లోకాలు చదివితే సంస్కృతం చదువుకునే వాళ్ళకి వాళ్ళకి వాచకం దొరుకుతుంది, సంధులోవి తెలుస్తాయి, శ్లోకాలను ఎలా అన్వయం చేయాలో తెలుస్తుంది. చాలా ఉపయోగం ఉంటుంది కదా. ఉక్తి పలుకుట, ఆదాన పట్టుకుంట, గమన నడచుట, విసర్గ విసర్జనము, ఆనందక అల్పమైన సుఖము అనే క్రియా క్రియలు పంచ ఐదు. కృషి వాణిజ్య సేవాద్యా, వ్యవసాయము, వర్తకము, సేవా మొదలైన క్రియలు ఈ నిశ్చయముగా పంచసు ఐదింటి యందు అంతర్భవంతి అంతర్గతమగుచున్నవి. కాబట్టి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు గుణములను గ్రహిస్తూ ఉంటాయి, ఐదు భూతములు ఉన్నాయి, ఐదు కర్మేంద్రియములు ఉన్నాయి, ఐదు క్రియలు కూడా వాటికి తగ్గట్టుగా ఉన్నవి. ఐదు కర్మేంద్రియాలు ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. వాక్పాణి శ్లోకం సందము పంచోఖ్యాదానగమన విసర్గానందకా క్రియా. కృషి వాణిజ్య సేవాద్యా పంచస్వంతర్భవంతి. వాక్పాణిపాదపాయూపస్థైరక్షైస్తత్క్రియాజని. ఖాదిబోలకేష్వాస్తే తత్కర్మేంద్రియపంచకం. మళ్ళీ నేను జాగ్రత్తగా చెప్పాలి, దాన్ని మింగేయకూడదు అక్షరాలని. వాక్పాణిపాదపాయూపస్థైరక్షైస్తత్క్రియాజని. ఖాదిగోలకేష్వాస్తే తత్కర్మేంద్రియపంచకం. వాక్పాణిపాదపాయూపస్థై అక్షై తత్క్రియాజని. ముఖాదిగోళకేషు ఆస్తే తత్ కర్మేంద్రియ పంచకం. వాక్పాణిపాదపాయూపస్థై వాగింద్రియము, చేతులు, కాళ్ళు, విసర్జనేంద్రియము, జననేంద్రియము అనే అక్షై ఇంద్రియములతో తత్క్రియాజని ఆ ఐదు క్రియలు పుట్టును. అంటే వాగింద్రియంతో మాటలను పలుకుట, చేతులు అనే ఇంద్రియముతో పట్టుకుంటా. సో ఈ విధంగా ఐదింద్రియముల ద్వారా
పైన చెప్పిన ఐదు క్రియలు సంపన్నమవుతూ ఉంటాయి. ఓకే, మరి ఐదింద్రియాలు ఎక్కడ ఉన్నాయి అని తత్ కర్మేంద్రియ పంచకం. ఐదు ఐదు కర్మేంద్రియములు ముఖాది గోళకేషు, గోరు మొదలైన గోళకముల యందు ఆస్తే ఉన్నది. ఇప్పుడు పలుకుట అనే ఇంద్రియం ఎక్కడ గలదు? నోరు అనే గోళకముందు గలదు. పట్టుకొనుట అనే ఇంద్రియం ఎక్కడ గలదు? చేతుల ఎందు గలదు. చేతులు అంటే ఇంకా గోళకమే కానక్కర్లేదు, అన్ని గోళకాలు ఏమి గోళకాలు అవుతాయి, కానీ కాదు, మొత్తానికి చేతుల ఎందు పట్టుకొనుట అనే ఇంద్రియము గలదు. చిన్నపిల్లలకి ఆ ఇంద్రియము వీక్గా ఉంటుంది, ఇంకా పట్టుకోలేదు అది, ఏదైనా చేతులు ఎలా ఉంటాయి చిన్నపిల్లలకి, ఇంకా అంటే ఆ ఇంద్రియం ఇంకా బాగా వికసించలేదన్నమాట. ఒక 6 మాసాలు ఏడాది వచ్చేప్పటికి ఇలా ఉంటాయి చేతులు, ఇంకా ప్రతిదీ కనపడడం అలా, ఇది కనపడిన కొన్ని లాగేయడం కింద బాగా చేతు కాళ్ళు కూడా లడవక చేత కాదు. ఒక 1 సంవత్సరం అయ్యేప్పటికి కాళ్ళకి లడక వచ్చేస్తే ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఊరికి తిరిగి వస్తుంది. కాబట్టి ఇంద్రియములు అలా వికసించి 5 ఇంద్రియములు 5 రకముల క్రియములు చేస్తూ ఉంటాయి. దేహంలో 5 స్థానముల ఎందు ఇంద్రియములు నిలిచి ఉన్నది. శ్లోకం అనేసేద్దాము. చూడండి మన క్లాసులో ఎంత ప్రోగ్రెస్ అయిపోతున్నాయో, రెండు ప్రకటన కూడా మంచి ప్రోగ్రెస్. వాక్పాణి పాదపాయుపస్థైరక్షైస్తత్క్రియాజని ముఖాది గోళకేష్వాస్తే తత్కర్మేంద్రియ పంచకం. అతను ఒకసారి కొంచెం స్వామీజీ చెప్పారు, ఆయన గుజరాత్ వెళ్ళారు ఒకసారి, వెళ్తే అక్కడ ఒక బ్రహ్మచర్య ఒక ఆయన పాఠం చెప్తున్నాడు వేదాంత పాఠం. ఎప్పటికీ ఇవో 5 ఇంద్రియాలు, కన్ను ముక్కు చెవి ఇత్యాది 5 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 గుణములు ఇవి తెలుసుకుంటూ ఉంటాయి. ఏ గుణాన్ని ఏది తెలుసుకుంటుంది? కన్ను ఏమో రూపాన్ని తెలుసుకుంటుంది అని వీళ్ళందరి చేత అదే ఇదే పాఠం. ఇంకా ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, ఏమీ లేదు, ఎంతసేపు 5 జ్ఞానేంద్రియములు 5 గుణములు, ఇవి గుణాలు గెలుచుంటారా? ఇదే పాఠం. ఎప్పుడు రోజు తర్వాత నుంచి ఇదే పాఠం, ఎప్పుడు పాఠం చెప్పినా ఇదే. ఇంకా ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, ఇలా ఉన్నాడు కదా బ్రహ్మచారి చెప్పేసారు కాబట్టి మేమందరం వెరగబడి నవ్వుకున్నాం అక్కడ ఉన్నవాళ్ళు. సో కాబట్టి కొంతసేపు మరి అలా ఉంటుంది, కొంతసేపు ఆ స్ట్రక్చర్ అంతా వచ్చే వరకు అలా ఉంటుంది. ఆ తర్వాత దాని మీద బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు ఈ 10 ఇంద్రియాలు అయిపోయాయి కదా, ఇంకా 11వ ఇంద్రియం ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఇక్కడి నుంచే వచ్చింది, 11వ ఇంద్రియం ఉపవాసం. ఏకాదశి నాడు ఎందుకు చేయాలి, నవమి నాడు ఎందుకు చేయకూడదు? ఇవన్నీ కూడా ఒరిజినల్ కొన్ని ఉంటాయి, ఆ ఒరిజినల్ను చూసి కాపీలు తర్వాత వస్తుంది, కాపీ క్యాట్లు చాలా ఉంటాయి. ఒరిజినల్ ఇప్పుడు ఉపవాసము అంటే ఏది? ఏకాదశి. దాని నుంచి కాపీలు ఏమిటి? గణపతికి చతుర్థి ఉపవాసము, శ్రీకృష్ణుడికి అష్టమ ఉపవాసము, శ్రీరాముడికి నవమ ఉపవాసము, ఇవన్నీ కాపీలు. గురువారం బాబా గారికి గురువారం ఉపవాసం, వెంకటేశ్వర స్వామికి శనివారం ఉపవాసం, ఇవన్నీ కాపీలు. ఒరిజినల్ ఏమిటో తెలుస్తున్నాండి, శ్రీ మహావిష్ణువు భాగవతంలో చెప్పిన విధంగా ఏకాదశి ఇంద్రియములను పరమేశ్వరులకు సమర్పించుట ఏకాదశి నాడు ఉపవాసం. అది ఒరిజినల్, ప్రతిదీ ఒరిజినల్ ఒకటి ఉంటుంది, మిగతా అన్నీ ప్యారడీలు లేకపోతే కాపీలు ఉంటాయి. కాపీలు కూడా కొంచెమే తప్పే ఉంది, అన్నీ ఒరిజినలే కావాలంటే ఎక్కడ చూస్తుంది. బట్ స్టిల్ ఒరిజినల్ వర్సెస్ కాపీ. ఇప్పుడు సహస్రనామం అంటే ఒరిజినల్ ఏమిటి? విష్ణు సహస్రనామం, ప్రతిదీ ఒరిజినల్. గీత అంటే ఒరిజినల్ ఏమిటి? భగవద్గీత, రామగీత, గురుగీత, శివగీత, సుబ్రహ్మణ్య గీత, ఉద్ధవ గీత, దత్తాత్రేయ గీత, వశిష్ఠ గీత, ఎన్ని గీతలు ఉన్నాయి. బాబా గీత కూడా ఏమైనా ఈ మధ్యన ఎవరైనా తెలియని వాడు పండితుడు ఎవరైనా ఉంటే తయారు చేయొచ్చు, ఒక సమర్థం ఉండాలి చేసి కూడా. ఇవన్నీ కూడా కాపీస్, ఒరిజినల్ భగవద్గీత. మంచిది,
మనో దశేంద్రియాధ్యక్షం హృత్పద్మమూలకే స్థితం తచ్చాంతఃకరణం బాహ్యేష్వస్వాతంత్ర్యాద్వినేంద్రియైః బాహ్యేషు అస్వాతంత్ర్యాత్ అలాగడ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి లైన్ అంతా కలిపి చెప్పాలి. మనోదశేంద్రియాధ్యక్షం హృత్పద్మగోళకే స్థితం తచ్చాంతఃకరణం బాహ్యేష్వస్వాతంత్ర్యాత్ వినోవినేంద్రియైః మన దశేంద్రియాధ్యక్షం హృత్పద్మగోళకే స్థితం తత్ చ అంతఃకరణం బాహ్యేషు అస్వాతంత్ర్యాత్ వినేంద్రియైః. మన మనస్సు దశేంద్రియాధ్యక్షం ఈ పది ఇంద్రియములపై అజమాయిషి చేసేది. అధ్యక్షుడు చైర్మన్ అంటే పది ఇంద్రియాల మీద దానికి అధ్యక్ష పదవిని ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, మీరు చూసి చూడాలనుకోండి, మనస్సు ఉంటేనే చూడగలుగుతారు. మనస్సు ఇంకొంచెం ఉంటే చూస్తారు. వినాలి అంటే మనస్సు ఉంటేనే వింటారు. పలకాలి అంటే మనస్సు ఉంటేనే పలుకుతారు. పట్టుకోవాలి అనుకోండి, మీ మనసు ఇలా పట్టుకుని ఉండాలనుకోండి, మీరు ఇలా ఆలోచనలో మనసు ఎక్కడ ఉంటుంది, పట్టుకున్నది ఏమవుతుంది. కాబట్టి నడవాలి అంటే మనస్సు ఉంటేనే నడవగలుగుతారు. కాబట్టి ఈ పది ఇంద్రియములపై అధ్యక్ష స్థానంలో మనస్సు ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఉంటుంది? హృత్పద్మగోళకే, హృదయ పద్మము అనే గోళకమునందు స్థితం ఉన్నది. ఇప్పుడు కన్ను ఎక్కడ ఉంది, చూపు ఎక్కడ ఉంది, కళ్ళు అనే గోళకమునందు కలదు. పలుకు నోరు అనే గోళకమునందు కలదు. అదే రకంగా మనస్సు కూడా ఏదైనా ఒక గోళకము ఉన్నదా ఉంది, అది ఎక్కడ ఉందయ్యా, హృదయ పద్మము. హృదయాన్ని పద్మంతో పోల్చారు, దానికి రెండు కారణాలు. హృదయాన్ని పద్మంతో పోల్చడానికి రెండు కారణాలు. ఒకటి, అది హృదయము పద్మపు మొగ్గను పోలి ఉంటుంది. కౌండల పోలుస్తారు. రెండవది, పద్మము ఉరికి నీటి ఉన్న ఉరికి అవ్వదు. అదేవిధంగా హృదయములో మనస్సులో ఎన్ని సంకల్పాలు వికల్పాలు ఉన్నా ఆ హృదయమునందు ఆత్మ చైతన్యము శుద్ధంగా ఉంటూ ఉంటుంది. అది దానికి ఏ కాలుష్యము అంటారు. ఆ పద్మ లక్షణం వచ్చింది ఆత్మకు. అందుకోసం ఆ కారణంగా కూడా ఈ హృదయాన్ని పద్మంతో పోల్చారు. ఒకసారి హృదయాన్ని పద్మము అని అనేసారంటే ఇంకా దాని మీద పౌరాణికులు పెట్టలేకపోతారు. ఆ పద్మానికి ఎన్ని రేఖలు ఉన్నాయి, 12 రేఖలు ఉన్నాయి, 12 ఉండడం ఏమి, 100 ఉండొచ్చు కదా. పద్మానికి శతపత్రము అని పేరు చూసుకుంటాం. అంటే 100 రేఖలు ఉంటాయి. అంటే లెక్క పెడితే 100 ఉన్నాయా అంటే చాలా రేఖలు ఉంటాయి అని అర్థం. సో 12 రేఖలు ఉన్నాయి. మరి ఆ హృదయానికి ఆ పద్మానికి మధ్యలో తొడిమి ఒకటి. ఆ తొడిమి ఏది, కేసరములు ఉంటాయి. కేసరములు పుప్పొడి ఉంటుంది. మధ్యలో తొడిమి కాదు, అది తొడిమి అడుగు ఉంటుంది. నేను మధ్యలో ఉంటుంది, తొడిమి అడుగు మధ్యలో దుద్దు అనేది ఉంటుంది. పద్మాన్ ఉంటుంది మరి వీటి మీద ఇంకా ఇంకాలాగా వర్ణించుకుంటూ పోవాలి. దాంతో అసలు పాయింట్ ఉంది పెట్టేసి, అసలు ఎప్పుడో పోతుంది, ఇంక ఇదంతా పెరిగిపోతుంది. ఇంకా చిత్రకారుని అప్పచెప్పేస్తే ఇంకా వాడు బొమ్మల మీద బొమ్మలు వేసి పెట్టేస్తాడు. ఈ రకంగా సాహిత్యము అలా పెరిగిపోతూ ఉంటుంది.
మాట్లాడగలను. సో మొత్తానికి నేను ఏదో ఒక చేస్తున్నా నాని మాట్లాడుతాను. సో ఫండమెంటల్లీ హృదయము పద్మం, పద్మం ఏం కాదు, అది పద్మం వంటిది కనుక పద్మం అన్నారు. మాట వరుసకి పద్మం అన్నారు. ముందు అనుమంతు ఉక్కుపోకూడదు, భయంలో సాగుతూ ఉంటుంది. ఉక్కుపోకూడదు, నువ్వు నన్ను చూసి ఉక్కుపోకుంటున్నావా, ఏదో వాడు ఏదో గొడవ వస్తాడు. ఆ రకంగా పొరపాటు పద్మం అన్నారు కనుక ఇంకా నుంచి పద్మాలు బొమ్మలు గీసేయడం, ఎన్ని రేఖలున్నా ఈ రేఖలో ఏం పెట్టు ఆ రేఖలో పెట్టు, తొడిమిది మరొకటిది మరొకటిది అలా దాన్ని పెంచి పెంచి పెంచేసి అసలు ఈ ఒరిజినల్ ఏంటో ఎవరికి తెలియకుండా అయిపోయింది. అలాగా అలాగంటే వాతావరణం కూడా ఉంటుంది. సో మొత్తానికి ఆ హృదయ పద్మము అనే దానికి పద్మానికి సంబంధమే లేదు. పద్మం అనడానికి రెండే హేతువులు మీకు నేను మనం చేసుకుంటున్నాను. ఆ హృదయ పద్మం అనే గోళకముందు ఈ మనస్సు అనేది ఇంద్రియము అక్కడ ఉంటుంది, సర్వత్రా ఉంటుంది, దేహం అంతటా ఉంటుంది, కానీ మెయిన్గా అక్కడ ఉంటుంది అని ఒక గోళకాన్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ మనస్సు అనే ఇంద్రియానికి ఒక పేరు పెడుతున్నారు, తచ్చ. ఆ మనస్సు కూడా అంతఃకరణము, అంతఃకరణము అనగా లోపల ఉండే ఇంద్రియము, దాన్ని లోపల ఉండే ఇంద్రియం అన్నారు. ఏ అలా ఎందుకన్నారు, బయట ఉండదా అది? అంటే చూడండి, బయట ఉండేవి శబ్దస్పర్శ రూపరస గంధం, వాటిని తెలుసుకోవడానికి మనస్సు స్వతహాగా తెలుసుకోలేదు. శబ్దాన్ని తెలుసుకోవాలంటే చెవి ద్వారానే తెలుసుకోవాలి, రూపాన్ని తెలుసుకోవాలంటే కన్ను ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు లడ్డు ఇక్కడ పెట్టారనుకోండి, మనస్సు ఆ లడ్డు యొక్క రుచిని తెలుసుకోగలుగుతుందా? తెలుసుకోలేదు. తెలుసుకోవాలంటే నాలుక ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఐదింద్రియములు జ్ఞానేంద్రియములు ఇవి బయట ఉంటాయి, కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇవి బయట ఉన్నాయి కదా. ఈ బయట ఉండే ఇంద్రియముల ద్వారా వాటిపై ఆధారపడి బయట ఉండే విషయాలను మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది. దానికి స్వాతంత్ర్యం లేదు, బాహ్య విషయములందు స్వాతంత్ర్యం లేదు. ఎంతసేపు లోపల గుణగుళ్ళాడిపోవడమే తప్ప మనస్సు బాహ్య విషయాల్లో దానికి స్వాతంత్ర్యం లేదు. లోపల మల్లగుల్లాలు పడబట్టే ఓ రాత్రి తెల్లవారు నిద్ర మానేసి కూడా మల్లగుల్లాలు పడగలదు, కానీ బయట దగ్గర వచ్చేప్పటికి దానికి బాహ్యేంద్రియముల సపోర్ట్ లేదు, ఏమని చేయలేదు. కాబట్టి దీన్ని బాహ్యంలో దీనికి స్వాతంత్ర్యం లేదు, కాబట్టి ఇది లోపల ఉండే ఇంద్రియము అని దానికి ఒక నామకరణం చేసిన సరిపడిందండి. దాన్ని అంతఃకరణం ఎందుకన్నారంటే ఇంద్రియై వినా బాహ్యేంద్రియములు లేకుండా బాహ్యేషు బయట ఉండే శబ్దాముల యందు అస్వాతంత్ర్యాత్, స్వాతంత్ర్యము లేనిదగుట వలన అంతఃకరణం, అంతఃకరణము అగుచున్నది. తెలిసింది కదండి, పరిచయం చెప్పలేదా ఏమి? ఓన్లీ ఇప్పుడు అర్థం చెప్పినప్పుడు చెప్పారు. కాబట్టి ఈ బాహ్యేంద్రియ బయట ఉండేవి కనుక వీటికి బాహ్యేంద్రియములో పేరు పెట్టుకున్నాము. వీటి సపోర్ట్ లేకుండా మనస్సు బాహ్యములందరి విషయముల ప్రవర్తిల్లా లేదు, తెలుసుకోలేదు. కాబట్టి అది లోపలికి మాత్రమే పరిమితమై ఉండిపోతుంది మనస్సు. కాబట్టి దాన్ని అంతఃకరణము అని అనేశారు. తర్వాత వాడి కళ్ళు మీకు తెలుస్తాయి, చెవులు తెలుస్తూ ఉంటాయి, కానీ వాడి మనస్సు మీకు తెలియదు. ఇప్పుడు వాడు పూసుకుంటూ పూసుకున్నాడని, ఇటు చూస్తే ఇటు చూసాడని, అటు చూస్తే అటు చూసాడని మీకు అర్థం అవుతుంది, కానీ మనస్సులో ఏముందో మీకు అర్థం అవుతుందా? అర్థం కాదు. అది దాని మనిషి, అది అంతఃకరణము. కానీ ఒకటి అంటాడు, అది వాడికి అంతఃకరణమైనా నాకు కనపడుతోంది అంటాడు. సపోజ్ నా మనస్సులో ఏముందో మీకు కనపడింది అనుకోండి, అప్పుడు నా మనస్సు అంతఃకరణమైనట్ట బాహ్యమైనట్ట పట్టబయలుగా. కాబట్టి అంతఃకరణము అనే మాటే పొసగకుండా అయిపోయిందిగా, కొల్లిపోయిందిగా మాట. కాబట్టి నా మనస్సులో ఏముందో మీరు ఊహించడమే తప్ప మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు.
కాదండి మాకు తెలుసునే ఎవడో అంటున్నాడు, ఏదో ఎందుకు అంటున్నాడో అంటున్నాడో ఏదో అంటున్నాడు, దాంట్లో ఇబ్బంది ఒకటి నా మనస్సు అంతఃకరణమై ఉండగా నీకెలా కనపడింది. సపోజ్ ఆయన కనపడి పోయింది అనుకోండి, అది బాహ్యమే ఉంది తప్ప అంతఃకరణము కాదు. నెంబర్ వన్ ప్రాబ్లం. నెంబర్ టూ ఇష్యూ ఇస్తే నా మనస్సులో ఏముందో ఆయనకి తెలిసింది అనుకోండి, ఆయనకి లేనిపోని సమస్యలన్నీ నెట్టి లేనిపోని ఇబ్బందులు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎదరవాళ్ళ మనసులో ఏమి ఉందో మనకు తెలియకపోవడమే శ్రేష్ఠ. అది అంతఃకరణాన్ని అంతఃకరణంలాగా ఉచ్చేసేయాలి, దాన్ని కూడా పైకి పీక్కొచ్చి ఏదేదో పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే దీని అభిప్రాయం ఏంటంటే శాస్త్రంలో మిస్టరీకి చోటు లేదు, సీక్రసీకి చోటు లేదు. దట్ ఈస్ ది పాయింట్. మళ్ళీ ఇంకోసారి అంటారు మనః మనస్సు దశేంద్రియాధ్యక్ష పది ఇంద్రియములపై అజమాయిషి గలది హృత్పద్మమూలకే హృదయ పద్మము అనే గోళకమునందు స్థితం ఉన్నది. తచ్చ ఆ మనస్సు కూడా ఇంద్రియై వినా కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు లేకుండా బాహ్యేషు బయట ఉండే శబ్దాదుల ఎడల అస్వాతంత్ర్యాత్ స్వతంత్రము కాదు గనుక అంతఃకరణం అంతఃకరణము అవుచున్నది. మనోదశేంద్రియాధ్యక్షం హృత్పద్మగోళకే స్థితం తచ్చాంతఃకరణం బాహ్యేష్వస్వాతంత్ర్యాద్ వినేంద్రియైః అక్షేష్వర్థార్పితేష్వేతత్ గుణదోష విచారకం సత్వం రజస్తమశ్చాస్య గుణా విక్రియతే హితైః. ఇక్కడికి ఇంద్రియాల కౌంట్ పూర్తయింది. ఇప్పుడు సత్వరజస్తమో గుణములోని అంటే ఇంతకుముందు చెప్పిన శబ్దస్పర్శ రూపర సంగంధము అన్నవి పంచభూతముల యొక్క గుణములు. ఇప్పుడు సత్వరజస్తమో గుణంలో ఇంకో మూడు గుణాలు ఉన్నాయి, వాటి నుంచే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించినది. వాటికి ఇంద్రియాలకి ఉండేటువంటి పరస్పర సంబంధాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం రజస్తమో గుణములను ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఈ రకంగా దీన్ని ఏమంటారంటే ప్లాట్ ఈస్ బికమింగ్ థిక్. స్లోగా ప్లాట్ నిర్మణక కొంచెంగా ప్రారంభమయ్యి అంతకంతకి అది జటిలమవుతూ ఉన్నది. ఈ సత్వజస్తమోగుణముల వ్యవహారాన్ని మళ్ళీ క్లాస్లో మనం చేద్దాము. ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ ఒకటి చేద్దాం పంచభూతాలకి సంబంధించిన.